माधव अनन्तकेशवा कृष्णविष्णो हृषीकेश वासुदेव वासुदेवनमोऽस्तु ते श्रीवासुदेवनमोऽस्तु ते हंसाय दह्रनिलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयसे निरुपक्रमाय सत्सङ्ग्रहाय भवपां पां అంతే నమస్తే భార్యని మించిన ఔషధం లేదు సుమ సర్వ దుఃఖాల్లో నిజమైన ఔషధం భార్య అని భార్య ఎలా ఉండాలో చెప్తుంది ఎవరు దమయంతి అందులో భార్య ఎలా ఉండాలో నల్లు చెప్పట్లేదు భర్త ఎలా ఉండాలో ఆవిడ చెప్పట్లేదు తాను ఎలా ఉండాలో తాను చెప్తుంది ఇది ధర్మం అంటే ఇక్కడ కానీ అవతలవాడి ధర్మం చేస్తున్నాడా లేదా కాదు నువ్వు చేస్తున్నావా లేదో ముందు ఆలోచించు నీ వైపు నుంచి ఆలోచించాలి తన వైపు నుంచి ఆలోచించే ఉత్తమ వ్యక్తిత్వం ఒక రాముడి దగ్గర కనబడుతుంది ఒక సీతమ్మ దగ్గర కనబడుతుంది ఒక నలుడి దగ్గర కనబడుతుంది ఒక దమయంతి దగ్గర కనబడుతుంది అది అప్పుడు నలుడు అంటున్నాడు ఏవమేత్య యథార్థం నువ్వు చెప్పింది నిజమే దమయంతి నాస్తి భార్యాసమం మిత్రం భేషజం అది దుఃఖంతో కుంగిపోయినప్పుడు ధైర్యం ఇచ్చి ఏం పర్వాలేదండి కష్టాలు కలకాలం ఉంటాయా వస్తాయి పోతాయి అని ధైర్యం ఇవ్వాలి ఇక్కడ అలాంటి ధైర్యం ఇచ్చేది భార్యే అందుకే నిన్ను విడిచిపెట్టాలని కోరిక నాకు ఇసుమంత కూడా లేదు సుమా నచాహం కామస్వాం కిమలం భీరు శంకసే నిన్ను విడిచిపెట్టాలని కోరిక నాకు ఇసుమంత కూడా లేదు గనక నువ్వు బాధపడకు నేను విడిచిపెట్టస్తానేమను నువ్వు అనుమానపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ విడిచిపెట్టను సుమా అని చెప్తే ఆవిడన్నది నాకు తెలుసు మీరు విడిచిపెట్టరని కానీ బుద్ధుందే అది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అది చాలా గొప్పగా మాట్లాడింది ఇక్కడ చేతసా త్వపకృష్టేన మాం త్యజేథామహీపతే నతుమాం త్యక్తు నువ్వు నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు కానీ బుద్ధి ఒకవేళ పెడదారి పట్టిందనుకో అప్పుడు కూడా నన్ను విడిచిపెట్టి పెట్టి వెళ్ళకండి పోయి ఏది చాయం అభిప్రాయ తవ జ్ఞాతీని వర్జేదతి నువ్వు ఇది విదర్భకుతోవా ఇది కోసర దేశానితోవా అని చెప్పినప్పుడు నీ అభిప్రాయం కొంచెం అర్థమైంది ఒకవేళ నిజంగా మనం మళ్ళీ కాలం కొంచెం సర్దుకునే వరకు ఎక్కడైనా తరదాచుకుందామంటే ఇద్దరం కలిసి విదర్భకు వెళదాం పదండి ఇక్కడ అక్కడుందాం అక్కడ క్షేమంగా ఉందాం సహితావి అవగచ్చావహా విదర్భాన్ని అది మన్యసే మన ఇద్దరం కలిసే వెళదాం విదర్భకి అంటే నువ్వు చెప్పింది నిజమే నాకు నా రాజ్యమంతో నీ తండ్రి రాజ్యం కూడా అంతే మాట ఎంత బెసగకుండా ఎంత బాగా మాట్లాడుతున్న మనస్సు నొప్పించకుండా యథా రాజ్యం తవపితు తథా మమ న సంశయ మీ నాన్నగారి రాజ్యం అలాగో నా రాజ్యం అలాగే ఇద్దరితో ఒకటే సమానమే ఒప్పుకుంటా కానీ నేను కష్టకాలంలో ఉంటూ అత్తవారింటికి రావడం బాగుండదు సుమ సుఖంగా ఉన్నప్పుడు పర్వాలేదు హాయిగా వెళ్ళొచ్చు కానీ విషమ విషమకాలంలో ఉన్నప్పుడు రావడం బాగుండదు సుమహ ఈ పరిస్థితిలో నేను రాలేను ఎందుకంటే నేను సమృద్ధి స్థితిలో వెళ్ళినప్పుడు వాళ్ళకు సంతోషం కలిగించిన వాడిని అవుతాను నేను రాజ్యభ్రష్టునే వెళితే వాళ్ళు దుఃఖం పెంచిన వాడిని అవుతాను కనుక నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దుఃఖాన్ని పెంచే పరిస్థితిలో వెళ్ళరాదు అందుకు రాలేను అన్నాడు మీరు రాలేని పక్షంలో నేను మీతోనే ఉంటానికి సమస్య లేదు అది మిమ్మల్ని వెళ్ళమని బలవంత పెట్టను మీ భావాన్ని నేను గౌరవిస్తాను మీరు ఎటు ఉంటారో నేను అటు ఉంటాను అని చెప్పగానే సరే అన్నాడు ఇద్దరు కలిసి అరణ్యంలో ఇంకా దూరం వెళ్ళారు ఒకే వస్త్రం ఆమె చుట్టుకుంది ఈయన చుట్టుకున్నారు అలా కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా సంధ్య అవుతోంది అక్కడ ఒక ఏకాంత స్థలం చుట్టూ వృక్షాలున్నాయి మధ్యలోకి చదునైన ప్రాంతం ఉంది అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత మాటి మాటికి దుఃఖం వస్తుంది అతనికి కానీ దమయంతి ఊరడిస్తూ ఉంటే కొంతసేపటి అలిసిపోయి ఆమె ఒళ్ళు తలవాల్చాడు ఆవిడ ఓదార్చుతోంది కొంతసేపటికి దమయంత్ కూడా ఆయన ఓదార్చుతూ ఓదార్చుతూ నిద్రలోకి జారుకున్నదాన్ని ఇక్కడ ఆవిడికి అంత ధీమా ఉంటే అడవిలో ఉన్న ఎక్కడున్నా నలుడున్నాడు నాతో అనే ధీమాతో ఆవిడ నిద్రపోతుంది అక్కడ ఆమె నిద్రపోయిందిగా నిద్ర పట్టట్లేదు దీనికి ఆమె నెమ్మదిగా చడి చప్పుడు లేకుండా పక్కన పడుకో ఆయన కూర్చున్నాడు కూర్చుని ఆలోచిస్తున్నాడు దుఃఖం తన్నుకొస్తుంది నిద్రిస్తున్న ఆమెను చూశాడు ఎలాంటి భోగాలు అనుభవించింది పుట్టింట్లోనూ మెట్టింట్లో కూడాను హంసతులికా తల్పాలపై నిద్రపోతున్న ఈమె ఇప్పుడు కటికి నేల మీద దుమ్ము కట్టుకుని ఏకవస్త్రముతో ఉండిపోయినదే ఇది తలంచుకున్నాడు అదేవిధంగా రాజ్యం అపహరింపబడ్డం మిత్రులందరూ వదిలేయడం జరిగిన అవమానం ఇవన్నీ తలచుకుంటున్న కొద్దీ నిద్రపట్టట్లేదు అతడికి పైగా ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు ఇది చేస్తే మంచిదా లేదా ఇలా చేస్తే మంచిదా తేల్చలేని పరిస్థితులు ఉన్నాడు కిన్నుమే కృత్వ కృత్వా కిన్నుమే సకువత ఇది చెయ్యాలా చేయడం మాని ఇలా ద్వైధీభావమైన భావాలు వస్తున్నాయి పైగా ఇప్పుడు పెద్ద బాధాకరమైన అంశం ఏంటంటే నన్నే నమ్ముకుని వచ్చి ఇన్ని కష్టాలు పడుతుంది ఇక్కడ అది తట్టుకోలేకపోతున్నాడు ఇక్కడ అనురక్త నాపై అనురక్తి కలిగిన ఈమె దుఃఖమాపునోతి దుఃఖం పొందుతోంది ఇది కూడా ఆమె చేసుకున్న పాపం కాదు నేను చేసిన పాపానికి నేను చేసిన తప్పుకి ఆమె దుఃఖాన్ని అనుభవిస్తున్నది ఒకవేళ నేను దగ్గర లేకపోయి ఉంటే ఈమె చేసేది ఏమిటి ఇది ఆలోచిస్తున్నాడు మద్విహే ఆనాత్వం గచ్చేది కదాతి స్వజనం ప్రతి నేనే కనబడకపోతే కొంతసేపు వెతుక్కుని దుఃఖపడైనా తిరిగి పుట్టింటికి వెళ్ళి అక్కడ క్షేమంగా ఉంటుందేమో లేకపోతే నాతో అడవుల్లో అడవుల పాలు ఎన్ని బాధలు పడుతుందో అనుకుని వెంటనే అంటున్నాడు నాతో ఉంటే దుఃఖం పొందుతుందండలో సందేహం లేదు కానీ విడిచిపెడితే దోషం కదా ఈ స్థితిలో విడిచిపెడితే మళ్ళీ దుఃఖం కలుగుతుందేమో ఏం చేయాలో తోచట్లేదు ఆయనకి పైగా ఒకవేళ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక్కరితో అయిపోతుంది ఈ అడవిలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏ అవమానాలకు లోనవుతుందో ఎక్కడ ఏ భంగపాటొస్తుందో ఏ ఇబ్బంది వస్తుందో అని ఆలోచించుకొని మళ్ళీ అంటున్నాడు ఈమె సామాన్యురాలు కాదు నచేషా తేజసా శిక్ష కైశ్చిత్ ధర్షయతం పథి యశస్విని మహాభాగా మద్భక్తేయం పతివ్రత ఈవిడ దగ్గర ధర్మం ఉంది ఆ ధర్మంతో తేజస్సు ఆవిడలో ఉన్నది దానితో కూడిన తపస్విని ఈవిడ అలాంటి తేజస్సు గల ఈమెకు ఒంటరిగా ఒకవేళ ఉన్న ఎటువంటి భంగపాటు ఎటువంటి ప్రమాదము కలగదని కూడా మరి ధైర్యం కలుగుతుంది రపాలి ఇన్ని రకాలుగా మనస్సు రుటోట తిరుగుతుంది పైగా నన్ను నమ్ముకుంది కనుక ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టనని మళ్ళీ గట్టిగా భావం ఏర్పడింది మళ్ళీ వెంటనే కలినా దుష్టభావేనా విసర్జని ఆ కలి ఉన్నాడే వాడు కలిసి బ్రతకనే పడివాడు వాడు ప్రభావం చేత బుద్ధి వేస్తుంది ఇక్కడ ఇలా ఆలోచిస్తున్నాడు పైగా ఇద్దరిది ఒకే వస్తాం ఎలాగా తాను మొత్తం చుట్టబట్టుకుని వెళ్ళలేడు మొత్తం అక్కడే చుట్టబట్టి వాడు తనంత తాను వెళ్ళలేడు ఇటు అటు ఆలోచిస్తున్నాడు నడుస్తున్నాడు అక్కడ దిగి కాసేపు ఆమెకు చుట్టబెట్టి అది నిర్జనమైన ప్రాంతం కనుక నడుస్తూ ఉంటే ఎక్కడో ఎవరో పారేసుకున్న ఒక కత్తి కనబడింది అక్కడ ఆససాదేం సభోద్దేశీ వికోశం ఖడ్గముత్తమం ఒరలేని ఖడ్గము కనబడింది ఇక్కడ అంటే ఎక్కడో ఎప్పుడో పడిపోయిన ఖడ్గమో ఏదో గోచరించింది వెంటనే దాన్ని తీసుకుని ఇదేదో సందేశంగా భావించి తేన అర్ధం వాససిత్వా నివశచ పరంతపహ ఆ వస్త్రాన్ని తనకు కావాల్సినంత కొంత చుట్టబెట్టుకుని మిగిలింది కత్తిరించేశాడు దాన్ని మొత్తం కోసివేసి సుప్తా ముసృజ్య వైద్యర్భీం ప్రాద్రవత్ గతచేతనం హాయిగా ఒళ్ళు మరిచలిసిపోయి నిద్రపోతున్నటువంటి దమయంతిని విడిచిపెట్టి వెళ్ళడానికే బయలుదేరుతున్నాడు కొంత దూరం వెళ్ళాడు కానీ మనసు ఉండబట్టలేక మళ్ళీ వెనక్కి వచ్చాడండి వచ్చి ఆమెను చూస్తూ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి సేతే భూమావు అనాథవత్ దిక్కు లేని దానిలో పాపము ఆ భూమిలో దుమ్ములో పడుకుంది చూడును మళ్ళీ ఏడిపోతుంది దానికి నిజమే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతే కాసేపు వెతుక్కుంటుంది మరి కనబడలేదు కదా అని తన ఇల్లు వెతుక్కుని వెళ్ళిపోతుంది ఇక్కడ కానీ వెళ్ళిపోవడమే మంచిది అంటూ ఒక్కసారిగా దేవతలు నిన్ను రక్షించురుగా కాక అని ప్రార్థన చేసుకుంటున్నాడు ఆదిత్యా వసవో రుద్రాహ అశ్వినౌ సమర్ద్గణవు రక్షంతు మహాభాగే ధర్మేణాసి సమావృత శ్లోకముల వాక్యాలు చూడండి ధర్మముతే చుట్టబడిన నిన్ను అంటే నేను పట్టుకుని ధర్మం ఉంది ధర్మముతే చుట్టబడిన నిన్ను ద్వాద ఆదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు సప్తమరుద్గణములు రక్షింతురుగాక అని నమస్కారం చేసుకుని కలినా అపహృత జ్ఞాన ప్రాతిష్ఠదుత కలినా అపహృత జ్ఞాన కలిచేత బుద్ధి పని చెయ్యని స్థితి ఏర్పడిన నలుడు ఆమెను విడిచిపెట్టే వెళ్ళాడు మాటి మాటికి వస్తూ పెడుతూ ఒక్కసారి కాదు మూడు నాలుగు మార్లు వచ్చి వెళ్ళేట్ ఆకృశ్యమాన ఆకృష్యమాన కలినా సహృదేన అవకృష్యతే గత్వా గత్వా నలో రాజ పునర్రీతి సభా వెళుతూ వెళుతూ వస్తూ వస్తూ ఆఖరికి కలినా మోహిత సుప్తా ముసృజ్య పడుకున్న విడిచిపెట్టి కళ్ళ నిండా నీళ్లతో డగ్గుత్తికతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన తర్వాత కొంతసేపటికి ఆమె నిద్ర లేచింది నిద్ర లేచిన వెంటనే భర్త పక్కన లేడు వస్త్రం చూసుకుంటే అర్థమైంది తను కొంత తెరిచి తీసుకెళ్ళాడని కానీ వెళిపోయాడు తెలిసిపోయింది వెంటనే ఒక బాధకు నువ్వు సత్యవాదివే సత్యాన్ని విడిచిపెట్టి అలా వెళ్ళిపోయావు ముఖ్యంగా లోకపాలానా సన్నిధవు యాస్తేషాం గిరహ లోకపాలకుల సన్నిధిలోనూ ఒక మాట అన్నావే ఆ మాటలు మర్చిపోయావా అన్నది ఇక్కడ బాధపడుతూ ఏం మాట నేను గుర్తుందా నా ప్రాణాలు ఉన్నంత వరకు ఏమిటి జాగ్రత్తగా నిన్ను విడిచిపెట్టను అన్నాడా ప్రాణాలు ఉన్నంత వరకు నియ్యందే ఉంటానన్నాడు అంటే నా మనస్సు నీయందే ఉంటుంది అన్నాడు అంటే సత్యం తప్పాడా సత్యం తప్పలేదా ఏదో ఉంది మనస్సు నీయందే తి ఆ శ్లోకం గుర్తున్నది కదా అది త్వయి అలా ఉంటుంది అని ఈవిడేవిడే నీ నియందే ఉంటాను అంటే అర్థం తనతోనే ఉంటానని అర్థంతో తీసుకుని మాట తప్పేవు కదా ఇది తప్పు కదా పైగా నాకు నువ్వు లేనప్పుడు క్షణం కూడా బ్రతకాలని లేదు కానీ ఈ మృత్యువు కూడా మనకు అకాలంలో రాదు కదా అన్నది చూడండి ఇక్కడ నువ్వు ఆహ్వానించిన అకాలంలో మృత్యువు రాదు రావాల్సినప్పుడు వస్తుంది అదో ప్రారంభం ఉన్నది ఇక్కడ నువ్వు మృత్యువు కూడా సహకరించట్లేదు అని దుఃఖిస్తూ బాధపడుతూ నువ్వు ఇక్కడెక్కడో ఉండి ఉంటావు అలా అంత దుర్మార్గుడువి కావు కఠినుడివి కావు కరుణ లేని వాడివి కావు ఇక్కడెక్కడో ఉండుంటావు నా అరుపు నీకు వినబడట్లేదా నన్ను కాపాడవా నన్ను పరీక్షిస్తున్నావా పైగా నేను ఒక్కడితోనే మిగిలిపోయినా గతి ఏమిటి అని నేను ఏడవడం లేదు చూడండి అప్పుడు వ్యక్తిత్వం ఎంత గొప్ప నశౌచామ్యహమాత్మానం న నాన్యపికించన నేను నా గురించి దుఃఖించట్లేదు నా దుఃఖమంతా కథన్ను భవత భవితాశేక హితిత్వాన్ రూపశోచిమి నువ్వు ఒక్కడివి అడవిలో ఎలా ఉంటావో ఏమి కష్టాలు పడతావో అని నేను దుఃఖిస్తున్నాను నా కష్టం గురించి కాదు నన్ను విడిచిపెట్టేవో నా గతేం కానో అని నేను అడవట్లేదు నీ గతి ఏమవుతుందని బాధపడుతున్నాను ఇక్కడ అని ఆవిడ ఒక దుఃఖం వచ్చింది దానితో పాటు కోపం వచ్చింది దాంతో ఇటు అటు తిరుగుతూ చూసి మళ్ళీ ఒక చోటు కూర్చుని బోరును ఏడుస్తూ క్రమంగా కుట్టించి కదులుతూ మాటిమాటిగా అనుకుంటోంది ఇక్కడ నేను ఇంత దుఃఖం ఎవరి వల్ల అనుభవిస్తున్నానో వాడికి దుఃఖం తగులుగాక వాడు క్షేమంగా ఉండకుండా ఉండుగాక అన్నది ఇక్కడ అది ఎవడికి తగిలాలు వాడి తగిలింది వాడికి కూరు మరకుండా నలుగురు లోపల ఉన్నాడు ఎవడైనా అది అది మనసులో పెట్టుకోవాలి ఇక్కడ అందుకే మొత్తానికి అన్వేషమాణ భర్తారం వనే స్వాపద సేవితే అపాపచేతం పాపయే కృతవా నలం తస్మా దుఃఖతరం ప్రాప్యా సుఖజీవికాం ఇది ఆవిడ మాట ఏమని ఏ పాపం ఎరుగున్న నలుని విషయంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితి కల్పించిన వాడెవడో వాడు ఇంతకంటే అధిక దుఃఖాన్ని పొంది కష్టాలు పాలువుగాక అన్నది అని ఆవిడ వస్తూ ఉంటే త్రోవలో ఒక భయంకరమైన అరణ్యం అది సామాన్యమైన అరణ్యం కాదు అక్కడ ఒక పెద్ద కొండ చిలువు ఉన్నది ఆ కొండ చెలువు ఈవిని పట్టుకుని మింగడం మొదలుపెట్టింది మొత్తం జగ్రాహ జగరోగ్రాహ మహాకాయ క్షుధాన్విత ఆకలితో ఉన్న కొండ చెలువు ఈ మింగేస్తున్నది ఇక్కడ వెంటనే ఆహాకారాలు చేస్తూ ఏ నలచక్రవర్తి ఇప్పటికైనా నన్ను కాపాడవా ఇంత కష్టంలో ఉన్నాను కదా రక్షించవా అని అరుస్తూ ఉన్నది ఇక్కడ రక్షించవాళ్ళు ఎవరూ కనబడలేదు కానీ దూరంగా ఒక బోయవాడు ఈ అరుపు విని పరిగెత్తుకొచ్చాడు వెంటనే తన దగ్గర ఉన్న చురిక అంటే ఖడ్గను తీసుకొని కత్తిని తీసుకొని ఆ కొండ చెరువు నిలువునా చీల్చి పాపాన్ముక్త పునర్లబ్ధ్వా బుద్ధించేతో ధనాని చ వెంటనే ఆ విధంగా చీల్చి ఆక్రందమా సంసృత్యా జవేనాభిసారా ముఖత పాటయామాస శస్త్రేణ నిశితేన చ ముఖత ఆ చెలువు నోటు నుంచి చివరి వరకు చీల్చి దమయంతిని కాపాడాడు అక్కడ ఒక చిన్న చెరువు ఉంది అక్కడికి వెళ్ళి వస్త్ర ఒళ్ళంతా కడుక్కుంది ఆవిడ ఆ బోయివాడి దగ్గర కూర్చున్నాడు ఎవరమ్మా నువ్వు ఏమిటి అని అడిగితే ఆమె తన పరిస్థితి చెప్తూ ఉండగా అతడు బుద్ధిని గమనించింది అతడిలో కామోద్రేకం కలిగింది కూడిన విధంగా అది గమనించి ఆ తల్లి వెంటనే దమయం చెప్పి తమ దుష్టం ఉపలభ్య ఆ దుష్టుని గమనించి సతు పాపమతి క్షుద్రహా ప్రదర్శితు మాతరహా ఇతను ఇంకా కాసేపు ఆగితే తను బలాత్కరించడానికి సిద్ధంగా ఉన్నాడని గమనించింది గమనించి దుర్ధర్షాంతర్కయామా సా దుర్ధర్ష అని పేరు పెట్టాడు ఇక్కడానికి దుర్ధర్ష అంటే ఏ ఒక్కరూ ఆమెని ఏమీ ఎదిరించలేరు ఆమెని చెక్కు చెదిరేలా చేయలేరు ఆమె అటువంటిది ఆమె అటువంటి వ్యక్తిత్వం అందుకు దుర్ధర్ష అనేటువంటి ఆమె ఒక్కసారి యజ్జం నైషధాధన్యం మనసాపి న చింతయే తథాయం పతథా క్షుద్ర పరాశుర్మృగజీవన నలుడు తప్ప మరొక పురుషుణ్ణి నా మనస్సు ఏనాడు కోరనట్లయితే ఈ దుష్టుడు నశించుగాక అనదండ ఇక్కడ అనడం ఆలస్యం అతడు అగ్నికి తగలబడ్డ చెట్టులాగా నిలువునా భస్ దగ్ధమి భస్మం ఒక్కసారి ఇక్కడ అంటే ఆమె యొక్క పాతివర్చ తేజస్సు అది మన పురాణంలో చెప్తున్న మాట ఏమిటంటే ధర్మం వల్ల వచ్చే శక్తి అలా ఉంటుందండి ఇక్కడ ఇది తెలుసుకోండి ఇక్కడ అనుష్ఠానం వల్ల శక్తి వస్తుంది నిజమే అనుష్ఠానం రెండు మంత్రానుష్ఠానం ధర్మానుష్ఠానం మన అనుష్ఠానం అంటే కేవలం మంత్రానుష్ఠానం పూజలు పురస్కారాలు అనుకుంటాం ధర్మానుష్ఠానం ఒకటి ఉన్నది ఇక్కడ ధర్మం వల్ల ఒక శక్తి వస్తుంది ఆ శక్తి వాక్కుకి శాపానుగ్రహ సమర్థతనిస్తుంది ఆ శక్తి సంకల్పానికి సత్యసిద్ధినిస్తుంది ఇక్కడ సత్యకామహ సత్య సంకల్పాన్ని ఆ శక్తి వాడు కోరికను కూడా సత్యం చేస్తుంది ధర్మానికి అంత శక్తి ఉంటుంది అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే ధర్మం తపస్సులో ప్రధానమైన అంశం ఉపదేశం కూడా చెప్పుకుంటున్నా కనుక యక్షుడు ఒక మాట అంటాడు తపస్సు అంటే ఏమిటినైనా ధర్మరాజా అని అడిగితే యుధిష్ఠుడు తనుముకోకుండా చెప్తాడు తపస్ స్వధర్మవర్తిత్వం అన్నాడు అద్భుతమైన మాట స్వధర్మాన్ని పాలించడమే తపస్సు తపస్సు చేయడం ఎంత కష్టమో ధర్మపాలన కూడా అంత కష్టం ధర్మపాలనే కదా చేసేద్దామంటే అంత కాదండి ఇక్కడ ధర్మపాలనలో ఆయనకి మోహాలు లాగుతాయి ఆయన క్రోధాలు లాగుతాయి ఆయనకు దుఃఖాలు లాగుతాయి చిక్కు చెదరకుండా నిలబడగలగాలి ఇక్కడ ఇప్పుడు శరీరంలో మంచి ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఏవైనా ఖాతరు చేయం పెద్దలు చెప్పిన మాట ఏవీ వినం ఇష్టానుసారం ప్రవర్తిస్తాం వాటి వల్ల ప్రభా ప్రమాదం ఏర్పడుతుంది అలా ఇంద్రియాలు బాగా ఉన్నప్పుడు అన్నీ అనుకూలించినప్పుడు మనస్సు ఎటుపడి తట పరిగెత్తకుండా ధర్మం ఆచరించడం అంత తేలిక కాదు తెలుసుకోండి అందుకే ధర్మానుష్ఠానమే తపస్సు అని చెప్పాడు ఎందుకంటే పన్నెండేళ్ల వనవాసం ఎక్స్పీరియన్స్తో చెప్పాడు మానవుడు చివరికి గమనించాడు ఏవి మిగిలేవు కావని తెలిసిపోయింది ఇంత సంపాదించాడు రాజ్యయాగం చేశాడు చక్రవర్తి అయ్యాడు ఇంతమంది వచ్చి జోహార్లు అర్పించాడు ఏమై మొత్తం పోయే అర్థమైంది దానికి అరణ్యవాసంలో ఇంకా తెలుసుకున్నాడు తపస్సు చేసుకుని ఆ అనుభవంతో చెప్తాడు యక్ష ప్రశ్నకి సమాధానం అదే నలుగు ఖాళీగా ఉన్నాను కదా పుస్తకాలు స్టడీ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేదు ఇక్కడ ధర్మబద్ధమైన ప్రశ్నలకి అనుభవంతో సమాధానం చెప్పాడు అది యక్ష ప్రశ్నలో ఉన్న అద్భుతమైన అంశం అండి ఇక్కడ అనుభవంతో చెప్తున్న మాట ఏమిటి చాలా విశేషించి తపస్వధర్మవర్తిత్వం ధర్మానుకున్న శక్తి అందుకే నేను నిజంగా ధర్మం చూపించి మాట అంటే సత్యమవుతుంది అది మొన్న కూడా చెప్పుకున్నాను ధర్మం ఏం చూపించింది మనసా నలుని తప్ప మరొకరిని నేను ఈ పాపాత్ముడు నశించుగాక వెంటనే అతడు అగ్నిదగ్ధ యువద్రుమహ మంటకి తగలబడ్డ చెట్టు ఎండు చెట్టు వలె తగలబడిపోయాడు మొత్తం మొత్తానికి ఆమె అక్కడి నుంచి మళ్ళీ కదిలి అడవులు పెడుతుంది ఆ అడవిలో ఎంత కీకారణ్యమో వర్ణిస్తూ కొన్ని శ్లోకాలు చూపించాడు వ్యాసురువర్ రకరకాల వృక్షాలు దట్టమైన అరణ్యమది భయంకరమైన మృగాలు అక్కడవిడ వెళుతూ ఆ చెట్లకి ఆ మృగాలకి దండం పెడుతుంది మీరు దేవతలు కదా ఎక్కడ నలుడు కనబడ్డా దయచేసి చెప్తారా అని వెతుకుతూ వెళుతుంది ఒకచోట పెద్ద సింహం వస్తుందిట గుంపుగా వెళిపోతుంది ఆ సింహాల ముందు ఉంటాను తినేస్తే ఈ శరీరం పరోపకారార్థం వెళ్ళిపోతుంది నశించిపోతాను నాకేం పర్వాలేదు అనుకుంటే దగ్గరకు వస్తున్న సింహాలు పక్కకు వెళ్ళి నీరు తాగి వెళ్ళిపోయింది ఇక్కడ అయ్యో నా దురదృష్టం ఆఖరికి ప్రాణాలు కోల్పోదామన్నా అవకాశం లేకుండా పోయింది అని దుఃఖిస్తూ వెళుతున్నది ఆ వెళుతున్నప్పుడు మాటి అనుకుంటుంది నలుణ్ణి అక్కడ కూడా ఎంత పాపం చేసో ఓడిపోవడమే కాకుండా నన్ను వదిలి వెళ్ళిపోతావా అనకుండా ఎంత అద్భుతంగా ఆలోచిస్తూ చూడండి వ్యూఢో రస్కో మహాబాహో విశాలమైన వక్షస్థలం కలవాడు మహాబాహులు కలిగినటువంటి వాడు పైగా పుణ్యశ్లోకుడు అశ్వమేధాది బిర్వీరాకృతుభిర్భూరి దక్షిణై కథమిషో అనేక రకాల యజ్ఞయాగాదులు చేసిన మహానుభావుడు సత్యం తప్పి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే హంసలు నీకు చెప్పిన మాటలు మర్చిపోయావా అంటే హంస వాళ్ళకి తిరుగు రాయిబారం చెప్పేసింది కదా హంస రాయిబారం మొదలుకొని చత్వార ఏకతోపాద అమరొక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు సాంగోపాంగంగా నాలుగు వేదాలు చదువు సాంగ ఉపాంగంగా నాలుగు వేదాలు చదువు అంటే సర్వశాస్త్రములతో కూడిన వేదాధ్యయనం చేసిన వాడే నువ్వు మొత్తం శాస్త్రాధ్యయనమంతా ఒకటి సత్యమొక్కటి ఒకటి గుర్తుపెట్టుకో సర్వశాస్త్రములు ఒకవైపు సత్యమొక్కటి వీపు నువ్వు సర్వశాస్త్రములు అధ్యయనం చేసేవు కానీ శాస్త్రముల కంటే గొప్పదైన సత్యాన్ని విడిచిపెట్టేసేవే అంటే నన్ను విడిచిపెట్టేవంటే సత్యాన్ని విడిచిపెట్టేటే కదా దేవతల సమక్షంలో మాట ఇచ్చావు విడిచిపెట్టను ప్రాణాలున్నంతకాలం విడిచిపెట్టను అన్నావే ఇది తగినదేనా అంటూ ఎవరైనా ఇక్కడ కనబడి అదుగోనమ్మా నేను అల్లుడు అక్కడ ఉన్నాడు అని చెప్తాడేమో ఎవరైనా కనబడి ఇదిగోనమ్మా నీళ్ళు తెస్తాడేమో అనే ఆశతో పెడుతోంది అడుగడుగున బాధపడుతూ వెడుతున్నది పైగా ఈ దుఃఖిస్తూ వెళుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఒక చోట మానవులు కనబడ్డారు అప్పుడు అది కూడా వ్యాపారుల గుంపు ఎక్కడో దూరంగా వ్యాపారం చేసుకుని అప్పుడు ప్రయాణాలు చేస్తూనే వ్యాపారం కదా పైగా సమూహంగా వ్యాపారాలు చేసుకుని వస్తున్నటువంటి వాళ్ళు కొందరు గోచరించారు వాళ్ళ ముందుకు ఈమె వెళ్ళింది చూస్తే మహా తేజస్సు సహజంగా ఉన్నది ఇప్పుడు మట్టి కొట్టుకుపోయిన శరీరము ఆ ఏకవస్త్రంతో ఉన్నది దుఃఖము ఉక్రోషము రెండూ కళ్ళల్లో కనబడుతున్నాయి ఆ స్వరూపాన్ని చూడగానే సార్థవాళ్ళకు భయం వేసింది వెంటనే వాళ్ళు అమ్మో ఈమెవరో అని కొందరు భయపడిపోయారు కొందరు ఆహాకారాలు చేశారు ఒక పెద్ద ఆయన మాత్రం ముందుకు వచ్చి అమ్మ నువ్వు ఎవరమ్మా ఒకవేళ ఈ అరణ్య దేవతవా నువ్వు లేకపోతే మేము యక్షుల్ని కొడుచుకునే వాళ్ళం మేము ఎందుకంటే వ్యాపారస్తులు కుబేరుని కొడుచుకుంటారట అప్పటి సంప్రదాయం దీని మీద అర్థమవుతుంది ఇక్కడ ఆ మణిగ్రీవుడు మొదలు కొడుచుకుంటాం ఆ యక్షిణివా నువ్వు ఒకవేళ లేకపోతే ఈ పర్వత దేవతవా నదీ దేవతవా అరణ్య దేవతవా చెప్పమా నువ్వెవరో అంటే అప్పుడు ఆవిడ చెప్తున్నది ఎక్కడ పేర్లు చెప్పాలో అక్కడ చెప్తుందండి ఎక్కడ చెప్పకూడదు అక్కడ చెప్పదు ఇక్కడ చెప్తున్నది వీరసేనుడి యొక్క పుత్రుడైన నల్లుని యొక్క భార్య నేను పుణ్యశ్లోకుడిని కీర్తి పొందిన అతని యొక్క భార్యని నేను పైగా ఆయన యష్ట దాత యోద్ధ ప్రశాసిత అని గొప్పతనాలు ఆయన యజ్ఞకర్త గొప్పదాత మహావీరుడు నలుడు పుణ్యశ్లోకుడు అలాంటి ఆయన యొక్క భార్య నేను ఒకానొక కారణం చేత రాజ్యభ్రష్టుడు అయ్యాడు ఆయన మేమిద్దరం దూరం అయిపోయాం నేను దుఃఖితురాలని వెళ్తున్నాను మీకు ఎక్కడే నలుడు కాని కనపడ్డా మేము పడ్డ బాధలు ఇప్పటికే మూడు రాత్రులు ఒంటరిగా ఉన్నాం తర్వాత అరణ్యంలో అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటే వాళ్ళు ఏం పర్వాలేదమ్మా మాతో పాటు రా వెళదాం మేము దేశానికి వెళుతున్నాం అని చెప్పి బయలుదేరుతూ వెళుతున్నారు ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం కలిగిందండి వీళ్ళు తారసపడక ముందే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం ఇది చాలా అద్భుతమైన ఘట్టం వాళ్ళు వెళుతూ ఉంటే ఆ సమయంలో ఒక్కసారి ఆవిడికు ఒక చోట ఒంటరిగా వెళ్ళేటప్పటికల్లా ఒక ఆశ్రమ ప్రాంతం కనబడింది అందరు మహర్షులు అక్కడ ఉన్నారు వాళ్ళు వశిష్ట భృగ్వత్రి రూపసోభితం ఆ మహర్షులు ఎలా ఉన్నారంటే ఏవో పురాణాల్లో వేదాల్లో విన్నవి వశిష్ఠుడు భృగుడు అత్రిమహర్షి ఇలాంటి మహర్షి కల్పులు చాలామంది గోచరించారు పైగా దమశౌచ సమన్వితైహి వాళ్ళు దమము శౌచ ఇచ్చాది ఉన్నారు పైగా అత్యద్భుతమైన కుటీరములు ఆశ్రమ కుటీరములు ప్రశాంతమైన వాతావరణములు రగులుతున్న అగ్నిహోత్రాలు చదువుతున్న వేదమంత్రాలు అద్భుతమైన ఋషు మండలాన్ని చూడగానే ఆవిడ మనసుకు ఒక్కసారి శాంతి కలిగిందండి ఇంతవరకు భయంకరమైన అరణ్యాలు ఇవే కనబడ్డాయి ఈ ప్రాంతం కనబడ్డమే ఆశ్చర్యం